What is the weightage of paper? 100? 100 marks. Oh. 100 marks. So in the 100 marks divided into how many parts? 3 parts. So what we call? Shaikshik Mapdand, academic standards. Right? So among those, what is the first one? Vyakaran. Yeah, Vyakaran. Okay. So Bhasha ki baat. So in Bhasha ki baat, what is the weightage of Bhasha ki baat? 1 marks. How many questions are there? 12 questions. Each question carries how many? 1 marks. So total? 12 marks. So total how many questions? 12 questions. So in that in last class, how many questions we had? 60 questions. So what is the third one? Sankhya. First one? Tatsang. Na 6 weeks. What are those? Say, palan to me. Tatsang sarvo, kriya vishesham, sankhya, samas, samvishesh. Right. So, deentlo evarikaina doubts unnaya. Anyone? Any small doubt? Anyone? No? Okay then. So, seventh one. अनेक शब्द में एक शब्द सीना ना तीन मेन एजेंडा चलते हैं अनेक अंडेंडी चार अनेक ऑपोजिट एंड रहा एक अनेक राइट शब्द शब्द के सेंस वर्ड मेन एंटी इन सो मोबाइल इज देयर इन माय पॉकेट राइट इन एक अंडे तले सेंस शब्द मल्ली शब्द इधर अंडा ना ఒక సెంటెన్స్ చేస్తాడు ఇది నేను తాత మళ్ళీ డీ పెట్టదు ఒక సెంటెన్స్ ఇచ్చాడు ఆ సెంటెన్స్ మొత్తాన్ని షార్ప్లో రాయాలి ఫర్ అన్ ఎగ్జాంపుల్ జో మనకు బాతే బాతే హో మన్ భానా అర్థమైందా జో మనకు హర్ దిన్ రంజన్ కర్తే హో మనోరంజన్ వెరీ గుడ్ సో అలాగా వాళ్ళు ఫుల్ అబ్రివేషన్ ఇస్తాను ఆన్సర్ దాంట్లో ఉంటుంది కాబట్టి 2 ముక్కలు 4 ముక్కలు ఎగరబడి చేయండి చిన్న ముక్కలు ఆన్సర్ కాకపోతే ఇచ్చేస్తాడు వర్డ్ రాయాలి దాట్స్ ఓకే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాడు మనం ఒక వర్డ్ రాయాలి ఒక సెంటెన్స్ ఇచ్చేస్తాడు మనం వర్డ్ రాయాలి రైట్ రైట్ బడీ సో క్వశ్చన్ तो मी किचन क्वेश्चन पे आप तो लोवाल किचन है नंटे जिसमें कपट ना हो यावर लाये थे असला निश कपट दर्ज़ आइडिया होगा अब तो ये ना हाँ कल्ला कपट हम दिल्ली वाले नंटे जोड़ो असल ये वाले नंटे नंटे कपट ना हो निश कपट जिसमें कपट ना हो कपट ना अंडे इंडी नो वन ना अंडे इंडी नो राइट इधर नेगेटिव कदा ना అనేది నెగటివ్ ఇంగ్లీష్ లో బదులే జిస్మే కపట నా హో నిష్కపట వాట్ చూడండి ఫుల్ ఆఫ్ సెంటెన్స్ లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి సింగిల్ గా వాడు చిన్న వర్డ్ రైండ్ రా అన్నది రైట్ నిష్కపట ఇది అలా రాస్తా ఉంటారా చాప్టర్ రైట్ రైట్ అన్న అజెండా మీకు అర్థమైందా ఎనీ డౌట్స్ నెక్స్ట్ ముహావరే ముహావరే అంటే జాతీయాలు అంటాం రైట్ ఐటమ్స్ అని ఇంగ్లీష్ లో అంటాం సరే ఎగ్జాంపుల్ చూడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇర్ఫాన్ అన్నాడు ఇర్ఫాన్ కళ్ళు బాగా ఎర్ర కళ్ళు ఎర్ర చేశాడంటే మీనింగ్ ఏంటి అదే ఆన్సర్ వాళ్ళు ఏం చేస్తారంటే సెంటెన్స్ చేస్తాడు కింద 3 ఆప్షన్స్ ఇస్తాడు మళ్ళీ దీన్ని అండర్లైన్ చేశాడు रेखा की शब्द का मुहावरा नीचे दिए गए उनमें से चुनकर लिखिए अंटे गीत गीसिन पदानिकि किंद 3 ऑप्शन इच्चानु दांट्लो करेक्ट मुहावरे नी फाइंड आउट चेसि रायंडि अन्नाडु अमीना कदिल कचोट्रा कचोट्रा अंटे गुच्चुकोवडं ओके हृदयं गुच्चुकोवडं अंटे हृदयं गुच्चुकुन्नप्पुडु मन आनंदं उंटुंदा निराश కదా నిరాశం ఉంటుంది దుఃఖం ఉంటుంది బాధగా ఉంటుంది కదా సో దీని మీనింగ్ ఇది దిల్ కచోట్ రహా హై ఎందుకు కచోట్ రహా హై క్యోంకి హామీ చిమటా ఆ దాని కోసం అందుకే అంటారు కదా చెప్పులు కాళ్ళు లేకుండా మిట్ట మధ్యాహ్నం ఏమి తినకుండా అంటారు కదా
పడితే డబ్బులు ఉన్నాయా? లేవు. సో అందుకని బాధపడుతుంది. సో బాధపడడానికి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ బహుత్ ఖుష్ హోనా, చాలా ఆనందం అంట. నెక్స్ట్ బహుత్ దుఃఖీ హోనా, చాలా బాధగా ఉండటం. బహుత్ క్రోధ హోనా, బాగా కోపం. క్రోధ అంటే ఏంటి? కోపం. దీంట్లో ఏది కరెక్ట్? మనకి గుండెల్లో గుచ్చుకుంటే మనకి ఆనందంగా ఉంటుందా, కోపంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? దట్ ఈస్ ద ఆన్సర్. మీరు ఏమైనా అడిషనల్ గా రాయాలన్నా నో, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, చక్కగా చూసి రాయడమే కదా. దీర్ఘ చోట రహా ప్లేస్ లో మీరు ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ వేసి ఏం రాయాలి? ఎయిత్ అని పెట్టి ఇంకా చెబితే ఈజీగా రాస్తే కష్టంగా వచ్చే బిట్కి వచ్చాం మనం. లింగ్ జెండర్ ఏం లేదు, వాడు మేల్ ఫార్మేట్ లో వస్తే ఫీమేల్ లో మార్చాలి. చెప్పడం ఈజీ, రాయడమే కొంచెం కష్టం. అంటే ఇప్పుడు సింపుల్ చెప్తా, మాతా ఖానా ఖాతీ హై, రైట్? ఇది ఫీమేల్ మేల్? దీన్ని మేల్ లో మార్చాలి. హాతీ హాతాయని రాస్తాం మరి అదేం చేయాలి? పితా రెస్పెక్ట్ కదా, రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్లూరల్ రావాలి కదా. నేను చెప్పాను కదా ఎప్పుడు పక్కన జీ వచ్చి. ఇప్పుడు మాతాజీ ఖానా ఖాతీ హై, పితాజీ ఖానా ఖాతే హై. సింపుల్ నాన్న, మనం ఏం చేస్తామంటే లింగాల దగ్గర వచనాలు మార్చకూడదు, వచనాల దగ్గర లింగాలు మార్చకూడదు. కన్ఫ్యూజ్ అయిపోయారు? లెట్ మీ యూ క్లారిటీ. ఇప్పుడు నేను జెండర్ మాత్రం మార్చుకున్నాను, అది సింగులరా ప్లూరల్ నాకు అవసరమా? సింగులర్ లో ఉంటే సింగులర్ లో పెడతా, ప్లూరల్ లో ఉంటే ప్లూరల్ మార్చుతా, ఓన్లీ జెండరే మార్చుతా. నెక్స్ట్ ఇక్కడ నేను సింగులర్ ప్లూరల్ మార్చాలి, వచనాలు అంటే ఏంటి? సింగులర్ అంటే ప్లూరల్ మార్చాలి, కానీ జెండర్ మార్చాలి ఎక్కడ? నో, వాడు ఫీమేల్ జెండర్ ఇస్తే ఫీమేల్ సింగులర్ లేదా ఫీమేల్ ప్లూరల్ మాత్రమే పెట్టాలి. అదే విధంగా లింగాల దగ్గర వాడు జెండర్ సింగులర్ ఇస్తే, అది మేల్ సింగులర్ ఇస్తే నేను ఫీమేల్ సింగులర్ లోనే మార్చాలి. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే మాట. ఇది మనం లింగాల దగ్గర వచనాలు మార్చకూడదు, వచనాల దగ్గర లింగాలు మార్చకూడదు. కానీ ఇక్కడ మార్చాక ఎందుకు రెస్పెక్ట్? ఇలాంటి తప్ప ఎక్కడ మార్చు, అందుకే ఈ ఎగ్జాంపుల్ రాసింది. రైట్ రైట్ ట్రిక్. లింగం అంటే ఏంటి? అంటే కర్తని బట్టి మనకి ఎప్పుడైనా సరే కర్త కర్మ క్రియ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్. ఒక సెంటెన్స్ ప్రాపర్ గా ఫామ్ అవ్వాలంటే మనకి త్రీ కావాలి. ఏంటిది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్, కర్త కర్మ క్రియ. సో నైన్త్ బిట్ అదే వచ్చిందంటే మహారాణి ఉత్తేజిత్ అవతా అవతా మే పంచ్ పర్ ప్రవేశ్ కర్తీ హై, మంచ్ పర్ ప్రవేశ్ కర్తీ హై. ఇక చూడండి అన్న, మహారాణి, మహారాణికి లింగం మార్చండి, ఓకేనా? మహారాజా, మహారాజా, రైట్. మహారాజా ఉత్తేజిత అవతా మే, చూడండి ఇక్కడ మంచ్ అంటే స్టేజ్ కదా అన్న, రైట్. ఒక ప్రోపర్ సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ లో ఉండేది ఏంట్రా? కర్త, అన్నది. లాస్ట్ లో ఉండేది మధ్యలో ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. సో ఫస్ట్ చూడండి వాడు ఏం చేశారంటే దీన్ని అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి క్వశ్చన్ ఏమన్నాడంటే లింగ్ బదులుగా వాక్య పిలిచేదికే గీత గీయబడిన పదాన్ని జెండర్ మార్చి వాక్యం మొత్తం రాయండి అన్నాడు. అదేంటి, ఒక్క దీన్ని మాత్రం మార్చి సేమ్ సెంటెన్స్ రాసేయచ్చు కదా? కానీ వాడు ఓన్లీ దీన్నే మార్చి మళ్ళా వాక్యాన్ని మళ్ళీ రాయమన్నాడు. సో మహారాణి ఉన్నప్పుడు కర్తీ వచ్చింది, సో మహారాజా ఉన్నప్పుడు అంతే కదా అన్న, అయిపోయింది. ఇప్పుడేం రాయాలి? మహారాజా కర్త అని రాయాలా, లేకపోతే అని రాయాలా?
महाराजा जी का महाराजा అంటే పెద్ద గౌరవం కదా సార్ ను మన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సో అందుకే నేను మేల్ ప్లూరల్ ఏమొస్తుంది కే రైట్ అదే మేల్ సింగులర్ అయితే అలా కాకుండా ఫీమేల్ సింగులర్ గాని ప్లూరల్ గాని అయితే అంతే నేను చూసుకున్నాను చాలా యూస్ఫుల్ అయింది మీకు Star Navodaya and Sainik School Coaching Center 100% subject naipunyate malakshyam teaching rangamlo anubhavam kaligina upadhyayulache bodhana viluvalato koodina chaduvu krama shikshanato vidyanu andinchadame madhyayam memu andistunna Krishna Jilla Andhra Pradesh